22 రోజులు చేరింది సంవత్సరం దిశగా పరుగులు పెడుతున్నారు అయినా కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒక కామెంట్లు ఇంకా మూడు రాజధానుల ఖచ్చితంగా మేము చేసేదే అని తీరడం కానీ లేదా దానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి అడుగులు వేయడం కానీ జై అమరావతి ఇవాళ 5 కోట్ల ఆంధ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామండి మేము ఇవాళ 11 నెలలు అయిపోతుంది ఇంకా మరి డిసెంబర్ కి 12 నెలలు నిండండి మేము ఉద్యమం మొదలుపెట్టి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు గాని ఏ నాయకుడు వైసీపీ నాయకుడు ఎవ్వరు రాకపోగా మమ్మల్ని ఈ వాళ్ళ ఇష్టమైన రీతిలో మమ్మల్ని కామెంట్లు చేయటం ఇవాళ కూడా బొత్స సత్యనారాయణ గారు నిన్న కూడా టీవీ 9 లో చెప్తున్నారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని 200 మంది చేస్తే అది ఆందోళన అవుతుందా అది ఉద్యమం అవుతుందా అన్నాడు ఎవరండి తెలుగుదేశం జెండాలు పట్టుకుంది చంద్రబాబు నాయుడు దినమంటే మేము అన్నం తింటామా ఇవాళ ఆయన ఇంట్లో కూర్చోండి మీరు పొలాలు మీకు ఒత్తైలే పోయింది అంటే మేము పాము మాకేమవసరం భూములు ఇచ్చినందుకు బాధపడ్డాలో మాకు తెలిసిద్ది ప్రధానికి మీరు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు పెడతాడా మాకు అన్నం మాకు ఇచ్చిన భూములకి చంద్రబాబు నాయుడు ఎలగట్టిస్తాడా మేము ఇవాళ తలా ఇంతని వేసుకొని మేము ఎకరానికి ఎంతని వేసుకొని మేము కోర్టులకు ఎక్కుతున్నాం మాకు ఎవరూ ఇవ్వటం లేదు మా బాధ మేము పొలాలు ఇచ్చినందుకు మాకు తెలుస్తుంది బాధ ఆడవాళ్ళం పొద్దున వచ్చి సాయంత్రం దాకా కూర్చోవడం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ మంత్రులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఈ రకంగా డిప్యూటీ సీఎంలతో సహా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం రాసుకోండి అంటాం మీడియా వాళ్ళని సిగ్గుంటే అట్లా అనరండి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అయితే అట్లా అంటారా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూర్చోమనండి ఒకపాటు బయటకు వస్తారేం వాళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళ కార్లు వాళ్ళకి సెక్యూరిటీలు వాళ్ళకి పోలీసులు మా ఇంటి మా ముందు మేము బయటికి రాకుండా పోలీసులు మేము బయటికి రాకూడదు బయట ఎవరితో మాట్లాడకూడదు మేము ఏదన్నా సోషల్ మీడియాలో మా కడుపు మండి ఏదన్నా ఒకటి పెట్టుకుంటే మీరు పోలీసు బలగాలంతా 29 ఏళ్లలోనే ఇది ఉద్యమమే కాదనుకున్న వాళ్ళు సిగ్గు లేకుండా పోలీసు బలగాలని జిల్లా జిల్లా యంత్రాంగాన్ని ఇవాళ అమరావతిలోనే పెడుతున్నారు మీరు 29 ఏళ్లలోనే పెడుతున్నారు గుంటూరు జిల్లా యంత్రాంగాన్ని మొత్తం ఉద్యమం లేనప్పుడు మీకు భయం ఎందుకు మా మీద మీరు ఎందుకు పెడుతున్నారు అంతమంది పోలీస్ ఫోర్స్ని మరి నేను ముఖ్యమంత్రి గారు పోయారు పోయేటప్పుడు పహారం మాకు ఇక్కడ పోలీసులు మరి మూడు రాజధానుల దగ్గర అయితే ఆగి నమస్కారం చేసి వెళ్ళాడు జస్ట్ అట్లా ముఖ్యమంత్రి గారు అంటే నాకు ఇష్టం మూడు రాజధానులు మీరు మాకు బాగా సహకరిస్తున్నారమ్మా అని చెప్పేసి వాళ్ళకి నమస్కారం పెట్టి పోయాడు మీరు ఇష్టం లేదు మీరు ఎట్టన్నా జావండి మేము ఏ రకంగా అయినా జావండి నేను మూడు రాజధానుల కోసం 5 కోట్ల ఆంధ్రులు డబ్బులు పెట్టి ప్రజాధనాన్ని వేస్ట్ కోట్లు పెట్టని నేను కోర్టుకు ఎక్కుతానని చెప్పి మూడు రాజధానులు అసలు మూడు రాజధానులు చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళు సెంటు భూములు కానీ ఏదైనా స్వయాన ప్రభుత్వమే కోట్లు కోట్లు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజాధనం అంతా వెచ్చించి లాయర్లను పెట్టి మా వాదిస్తుంది కోర్టులు ఆర్గ్యూ చేపిస్తుంది మూడు రాజధానులు కావాలి అట్టేటప్పుడు వాళ్ళు అసలు ఎందుకు కూర్చుంటున్నారు అక్కడ రాజధాని కావాలని చెప్పి అంటే మా గ్యాంగ్స్ పార్టీగా వాళ్ళల్లోనే కూర్చోవచ్చుగా మేము ఎవరోళ్ళలో వాళ్ళని శిబిరాలు వేసుకుంటున్నాం భూములు ఇచ్చాం కనుక మరి రెచ్చగొట్టడమే శాంతి భద్రతలు మొత్తం కోల్దోయాలి అవి అంత శాంతి భద్రతలు అంతా కోల్దోసి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఇళ్ళు వాళ్ళు రెచ్చిపోతే వాళ్ళది బీకేయండి వీళ్ళది బీకేయండి అనే లెక్కలో మా శిబిరాలు అసలు పీకేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ మూడు రాజధానులను కూర్చోబెట్టాడండి మాకు బాగా తెలిసి ఇది ప్రభుత్వం చేపిచ్చే ఇది దొంగ ఆట ఇది మూడు రాజధానులు వాళ్ళది వాళ్ళు ఏమి బాధపడ్డారని వాళ్ళు మూడు రాజధానులు కావాలనుకుంటున్నారు మాకు కనుక భూములు యాజ్ ఇట్ ఈస్గా ఇది వరకు లాగుంటే మేము అసలు కూర్చునే వాళ్ళం కాదు మా పొలాలు మేము దున్నుకొని శుభ్రంగా ఇంట్లో పడుకునే వాళ్ళం ఎవరైనా వీళ్ళు అమరావతి పెట్టుకుంటారు ఇంకోటి అయోధ్య పెట్టుకుంటారు అసలు రాజధాని ఎక్కడ పెట్టుకుంటారో మాకు అనవసరం మా భూములు పోయినాయి కనుక ఇప్పుడు పండించుకోవడానికి కూడా లేదు ఇప్పుడు ఎక్కడన్నా మీరు మళ్ళీ వెనక్కిస్తానంటున్నాడు ఎంత నువ్వు వెనక్కి ఇచ్చేది ఎక్కడిస్తావు ఇవాళ అన్నీ కట్టేసి ఉండే అసలు సారం ఉంటుందా భూముల్లో ఇన్నాళ్ళ నుంచి చేయని భూములకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ నాయకులు కానీ రైతు మంత్రులు కానీ ఏ మాట మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదండి ఎంత చేసినా కూడా ఇక్కడ మాత్రం మేము అమరావతిలో తగ్గేదే లేదు ఉద్యమం ఇక్కడే ఉంటుంది అనేదాకా కోర్టులో మాకు సరిపడా ఆర్గ్యూ వచ్చేదాకా ఇక్కడే ఉంటుంది అని చెప్పి మేము చెప్పేదాకా మేము తగ్గమండి ఇవాళ మహిళలు ఇంకా ముందుకెళ్తాము ఇవాళ 33,000 ఎకరాల పొలం మా కడుపు మంట మా జీవన పోరాటం ఇది వాళ్ళు అనుకున్నట్టు మేమేసి పెయిడ్ ఆర్టిస్టులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఎప్పుడో ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం ఇవాళ 300 లాక్డౌన్లో కూడా మేము ఎవరి ఇళ్ళల్లో వాళ్ళని చేసాం అదొక ఉద్యమం అంటున్నారు ఉద్యమం అంటే మీకు భయపడినప్పుడు మీరు పోలీసులను ఎందుకు పెడుతున్నారు తీసేయండి ఇక్కడ స్టేషన్ పోలీసులనే ఉంచండి మీరు ఎందుకు పెడుతున్నారు గుంటూరు జిల్లా స్టేషన్ పోలీసులు అంతా జిల్లా జిల్లా యంత్రాంగం ఇవాళ వచ్చి మందడంలో నుంచి ఉంటుంది ఎందుకు అసెంబ్లీకి ముఖ్యమంత్రి వెళ్ళాలి మరి ఇంకా మంత్రులు వెళ్ళాలి మేము ఏనాడు ఇన్ని రోజుల నుంచి వేస్తున్నా కూడా ఇవాళ డీజీపీ గారికి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఒకటే సవాలండి రైతుల తరఫున ఎక్కడనో ప్రైవేట్ ఆస్తి కానీ ప్రభుత్వం మరి ఆస్తులు కానీ ఎక్కడ మేము నష్టపరిచామా మీకు లేదా మీ మంత్రులు ఎవరన్నా వస్తే మేము ఉరుక్కుంటాం మీ ముందుకు వచ్చి ఏమైనా ఆపే ప్రయత్నం చేశామా మిమ్మల్ని మీరు ఈ 18 నెలల నుంచి సచివాలయానికి వెళ్తున్నారు అసెంబ్లీకి వెళ్తున్నారు అది మీ మనసాక్షికి తెలియాలి రైతులు ఎంత శాంతియుతంగా మా మనసులో ఎంత అశాంతి ఉండ మేము ఎంత చేసిన శాంతియుతంగా మేము ఇక్కడ కూర్చుంటున్నామండి ఇదో ఒకటి
గమనించుకోవాలి మంత్రులు గాని వాళ్ళ ముఖ్యమంత్రి గారు గాని ఒకటేనండి ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూములు కూడా అమ్ముతాను అంటున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఏది మిగల్చడండి అభివృద్ధి కావాలి నాయకులు మాత్రం ఎవరిళ్ళల్లో వాళ్ళు తగ్గ కూర్చోవాలి పోలీసుల పహారాతో వచ్చిపోవాలి అభివృద్ధి నిల్లు సంక్షేమ పథకాలు పెట్టాలి ఓటు బ్యాంకుల కోసం చేసే ఈ ముఖ్యమంత్రి అన్నాల్లో నిలబడ్డండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నువ్వు 100,000 రూపాయలు ఇచ్చినా కూడా సంక్షేమ పథకం అని అమ్మవాడి కానీ బొమ్మవాడి కానీ ఆటికిటికి నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా మళ్ళీ అది ప్రజల మీదే అనేది వాళ్ళందరికీ తెలుసు మీరు 100,000 ఇచ్చినా కూడా జనం తీసుకుంటారు ఇవాళ మీద అంతా కనిపెట్టారండి ఇవాళ ఈ ప్రభుత్వం కన్నింగ్ మెంటాలిటీ మా రైతుల ఉద్యమాలు తీసేయాలని మూడు రాజధానులు పెట్టారు మేము ఎక్కడ దగ్గమండి వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే పెయిడ్ చేయలేక మిగిలిన వాళ్ళని పంపించాల్సిందే కానీ మేము తగ్గేదే లేదు ఇవాళ రైతులు మహిళలు ఎంత దూరం అయిన వెళ్తాము ఇవాళ ఆడవాళ్ళని తలుచుకొని కుటుంబంలో మేము ఇంట్లో ఎంత మగవాడికి సపోర్ట్ కొంటున్నామో ఇవాళ ఉద్యమంలో కూడా అంతే వచ్చామండి ముందుకి అంతేగాని మేము కాలక్షేపానికి ఇక్కడ కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు మేమంటూ తెలియాలి మా మగవాళ్ళకి వాళ్ళందరికీ ఒకటే కష్టం ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు మా తల్లిదండ్రులకు కూడా అదే కష్టం మా అత్తమామలకు కూడా ఇదే కష్టం అందరిది ఇవాళ ఒకటే కష్టం ఇవాళ ఆడవాళ్ళు కష్టం వస్తే చెప్పుకోవడానికి కూడా తల్లిదండ్రి ఎవరు చూసినా మా భూములు పోయినాయి మేమేం చేస్తాం అందుకే అందరం బయటకు వచ్చేసాం ఇవాళ అంతేగాని ఇవాళ ఏదో పర్సనల్ విషయం కాదు ఇది 29,000 మంది రైతులు కదా ఈ రైతులు 100,000 కుటుంబాలు ఉండే 29,000 రైతులే మీకు కనపడుతున్నారు కానీ కూతుళ్ళు కోడళ్ళు ఎంతమంది పొలాలు ఇచ్చి కట్నాలు ఇచ్చి మేము ఎంత బాధలు పడుతున్నాము తీసుకొచ్చిన కోడళ్ళకి ఎన్ని అంటున్నారో మీకు తెలుస్తుందా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఒకటేనండి మేము తగ్గేదే లేదు దిగటమా ఈ ప్రభుత్వం మండి వైఖరి మానుకొని దిగి రావాలి అమరావతి ఇక్కడేనని చెప్పేసి ఇలా అంతేగాని మేము మాత్రం 33,500 ఎకరాలు ఇచ్చాం 33,000 మైళ్ళైనా మేము నడిచెళ్ళైనా మా అమరావతి మేము సాధించుకుంటామండి సేమ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.